అందరికీ నమస్తే, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు 10 రకాల టిప్స్ గ్యాస్ సిలిండర్కు గ్యాస్ స్టవ్కు సంబంధించిన టిప్స్ అండి. వీడియో చివరి దాకా చూడండి, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అనమాట. చూసిన తర్వాత ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి. మనమైతే సిలిండర్ అయితే మనం తెచ్చుకున్న మనము కిచెన్లో అయిపోయినప్పుడు ఇంకొక సిలిండర్ తెచ్చేటప్పుడు కానీ, లేదంటే పాత సిలిండర్ తీసి మళ్ళీ కొత్తది పెట్టుకునేటప్పుడు కానీ సిలిండర్ని అయితే ఇలా లాక్కొని పోతూ ఉంటాం కదా. ఇలా లాక్కొని వెళ్ళేటప్పుడు చూడండి, ఈ విధంగా గీతలు అయితే పడుతూ ఉంటాయి. మనకి టైల్స్ అయినా ఇలా బండలైనా ఏవైనా సరే పాడైపోతాయి అన్నమాట. ఎంతో ఖరీదు పెట్టి వేయించుకుంటారు కాబట్టి. అలా కాకుండా ఇలా డోర్ మ్యాట్ వేయండి. సిలిండర్ తీసుకుపోయేటప్పుడు ఇలా డోర్ మ్యాట్ వేసి లాక్కొని వెళ్ళామంటే ఫాస్ట్గా అవుతుంది, మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా తీసుకెళ్ళచ్చు. అలాగే కింద గీతలు అనేది అస్సలు పడవన్నమాట, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్క డోర్ మ్యాట్ ఉంటే చాలు, ఇంకా ఏమి టెన్షన్. ఇంకా నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ చూడండి. మనమైతే సిలిండర్ తెచ్చుకున్న తర్వాత మనము సిలిండర్ని ఇలా స్టవ్ దగ్గర పెట్టేస్తూ ఉంటాం కదా, కొత్త సిలిండర్ని పెట్టేసినప్పుడు మనము ఆ చోటు అంతా రౌండ్గా మొత్తం తుప్పు పట్టేసి మరకలంతా పడేసి కింద టైల్స్ కానీ ఇలా పాలిష్ బండలు కానీ అంటే ఉంటాయి, అది మనం ఎంత క్లీన్ చేసినా పో అనమాట. అలా పడకుండా ఉండాలంటే మనం సిలిండర్ కొత్తది పెట్టుకునేటప్పుడే ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి. అప్లై చేసి మనము ఇంకా ఎక్కడ కబోర్డ్లో పెట్టుకున్నా, అంటే చాలామంది అయితే కబోర్డ్లు ఉంటాయి కదండి, సిలిండరు లేదు అంటే ఇలా టైల్స్ పైన కానీ పాలిష్ బండల పైన కానీ ఎక్కడైనా సరే మనం సిలిండర్ పెట్టుకునే చోట పెట్టుకున్నాం అనుకోండి, అసలు తుప్పు మరకలు అనేది పడవు, అస్సలు మరకలు అనేది లేకుండా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే ఇలా సిలిండర్ని కొత్తది తీసేటప్పుడు దీన్ని క్యాప్ని తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే మరీ బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్స్ అన్ని టిప్స్ యూజ్ అవుతాయంటే ఇదైతే మరీ ముఖ్యంగా. మనం తీసేటప్పుడు చాలామంది ఎక్కువ కష్టపడుతూ ఉంటారు, ఇది లాగడం వల్ల ఒక్కొక్కసారి ఆ తాడు కూడా తెగిపోతుంది. అలా కాకుండా ఇలా ఒక ఫోర్క్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా దాంట్లోకి దూర్ చేసి తీసినామనుకోండి, ఇంకొకసారి చూపిస్తున్న చూడండి, ఈ విధంగా మనం పెట్టేసి ఉంటాం కదా, దాంట్లో పెట్టేసి మనము తూర్చినామనుకోండి ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా క్యాప్ని అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడిప్పుడే కిచెన్లో వంట స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదంటే బ్యాచిలర్స్ ఉంటారు, లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇంకా వాళ్ళకి చాలామందికి అయితే సరిగ్గా తెలియదు కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ చూడండి. మనమైతే సిలిండర్ పెట్టుకున్న తర్వాత రెగ్యులేటర్కి మనము అది ఒక్కొక్కసారి మనకు ఎప్పుడు పెట్టినాం అనేది గుర్తుండదు, అది అయిపోతుంది అన్నప్పుడు మనం బుక్ చేసుకోవాలంటే గుర్తున్నది, ఒక్కొక్కసారి అది అయిపోయి మళ్ళీ సిలిండర్ కోసం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంకా ఏదైనా పండగలప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ సిలిండర్ అప్పటికప్పుడు దొరకాలంటే దొరకదు కాబట్టి, మనం సిలిండర్ పెట్టుకునేటప్పుడే ఏ రోజైతే కొత్త సిలిండర్ పెడుతున్నామో ఆ రోజు డేట్ వేసేసినామనుకోండి మనకి తెలిసిపోతుంది ఎన్ని రోజులు వస్తుంది అనేసి. దానికంటే ఒక 4 రోజుల ముందనే మనం బుక్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఒకవేళ అప్పట్లో ఎవరైనా బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు ఇంకా ఒక 2-3 రోజుల ముందనే బుక్ చేసినామంటే మనకు సిలిండర్ అనేది ఇది అయిపోయేటప్పటికీ ఇంకొక సిలిండర్ అనేది మనకు రెడీగా ఉంటుంది కాబట్టి, ఈ విధంగా మనం రాసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు వచ్చిందనేది కూడా మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ చూడండి. మనము రెగ్యులేటర్ పెట్టేటప్పుడు ఈ విధంగా ఆన్ చేసి పెట్టకూడదండి, ఈ విధంగా ఆఫ్ చేయాలి ఫస్ట్. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు సిలిండర్కి అయితే ఈ విధంగా కింది నుంచి దూర్చాలండి, పై నుంచి రెగ్యులేటర్ పెట్టకూడదు. ఈ విధంగా దూర్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా పైకి ఒత్తి ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టినప్పుడు పైకి అయితే చూసినామనుకోండి ఇది ఇలా ఊడొచ్చింది అనుకోండి, అది సరిగ్గా సెట్ కాలేదు, లూజ్గా ఉంది. అలాంటప్పుడు అలా పెట్టకూడదు, మళ్ళీ ఒకసారి బాగా పెట్టండి, కొద్దిగా ప్రెస్ చేసి పెట్టేసి తర్వాత ఈ రౌండ్ ఉంది కదండి దాన్ని ఇలా పైకి ఎత్తండి. పైకి ఎత్తినప్పుడు సిలిండర్ ఊడి రాలేదు అంటే అది రెగ్యులేటర్ బాగా అతుక్కొని పోయింది, ఇంకా అసలు గ్యాస్ లీక్ కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎత్తినప్పుడు ఊడొచ్చింది అనుకోండి అది సిలిండరు, ఇంకా దానికి కరెక్ట్గా సెట్ కాలేదు, మళ్ళీ తీసి పెట్టాలి, లేదు అంటే ఏదైనా రిపేర్ ఉంటే గ్యాస్ వాళ్ళకు చూపెట్టాలనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే ఇలా సిలిండరు రెగ్యులేటర్ పెట్టిన తర్వాత సిలిండర్ గూడ్లో పెట్టేస్తూ ఉంటాం కదా, పెట్టేసిన తర్వాత ఒకసారి స్టవ్ వెలిగించి చూడాలన్నమాట, గ్యాస్ లీక్ అవుతుందా, ఎక్కువ శబ్దం వస్తుందా, లేదు అంటే మనం పెట్టినప్పుడు వాసన వస్తుందా అనేది మనం గమనించుకోవాలి కంపల్సరిగా స్టవ్ వెలిగించుకొని. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే చాలామంది కొత్త సిలిండర్ పెట్టినా పాత సిలిండర్ పెట్టినా లైటర్ ఎక్కువగా వాడకుండా ఇలా అగ్గిపుల్లలతో స్టవ్ అనేది వెలిగిస్తుంటారనమాట. స్టవ్ను ఇలా మనం లైటర్ వాడకపోవడం వల్ల అగ్గిపుల్లలతో వెలిగడం వల్ల మనకి ఒక
15 రోజులకి ఒక రోజు గ్యాస్ అనేది వేస్ట్ అవుతుందంట. అంటే మనము ఇప్పుడు 15 రోజులు వాడిన దాంట్లో 14 రోజులకే వస్తుందంట, ఒక రోజు వేస్ట్ అయిపోతుందన్నమాట. అంటే మనం 1 మంత్ వాడాల్సిన సిలిండర్లో మనకు 2 రోజులు ముందుగానే అయిపోతుందన్నమాట. అందుకోసమని అగ్గి పుల్లల బదులు ఇలా లైటర్ను మాత్రమే యూజ్ చేయండి, గ్యాస్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే స్టవ్ వెలిగించినప్పుడు వంట త్వరగా కావాలనేసి ఇలా మంట హై ఫ్లేమ్లో పెడుతూ ఉంటాము. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మంట అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట. మనకి మంట అనేది పెద్దగా వస్తుంది కానీ అదంతా ఆ గిన్నెకు అనేది పట్టుకోదనమాట. అందుకోసం అనేసి ఫస్ట్ మనము స్టవ్ వెలిగించిన తర్వాత ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టకుండా ఆ గిన్నెకు కింద కరెక్ట్గా ఉండేటట్టు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి వంట త్వరగా అయిపోతుంది, అలాగే గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, గ్యాస్ అనేది సేవ్ అవుతుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి వండడం కంటే ఇంకా సిమ్లో పెట్టి వంట చేసినామనుకోండి వంట కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే స్టవ్ వెలిగిస్తూ ఉంటాం కదా, స్టవ్ వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి హోల్స్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం అలానే వెలిగించకుండా దాన్ని అయితే ఆ బర్నర్ అయితే తీయండి. తీసిన తర్వాత మన ఇంట్లో టూత్ పిక్ కానీ సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి, ఈ పిన్ తోటి ఇలా కనుక కుచ్చినాం అనుకోండి ఆ హోల్స్లో మనం ఏదైనా వంట చేసేటప్పుడు పాలు కానీ లేదంటే కూరలు కానీ సాంబార్లు కానీ పొంగిపోయి ఆ హోల్స్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటాయన్నమాట. అలా బ్లాక్ అయినప్పుడు దాంట్లో నుంచి మంట అనేది రాదు, అలాంటప్పుడు అది కొద్దిగా స్మెల్ కూడా వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు ఈ విధంగా ఒక టూత్ పిక్తో కానీ సేఫ్టీ పిన్తో కానీ ఈ హోల్స్లో అన్నిట్లో ఇలా గుచ్చుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు ఓపిక చేసుకొని క్లీన్ చేసుకున్నారనుకోండి మనకి గ్యాస్ అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదనమాట, నీట్గా వస్తుంది. అలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని దీన్ని నీట్గా ఇలా హోల్స్లో క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి గ్యాస్ అనేది అస్సలు వేస్ట్ కాదు, గ్యాస్ అనేది మనం సేవ్ చేసినట్టు అయిపోతుంది అనమాట. గ్యాస్ అనేది చాలా ఆదా అయితే చేయొచ్చు అనమాట. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చూడండి, మనమైతే స్టవ్ వెలిగించినప్పుడు ఇలా మంట కాకుండా ఒక్కొక్కసారి ఇలా సైడ్లకు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా సైడ్లకు వచ్చినప్పుడు గ్యాస్ వేస్ట్ అవుతుంది, అలాగే స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే అప్పుడు బర్నర్ సరిగ్గా దానికి పట్టుకోలేదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి బర్నర్లు తుప్పు పట్టిపోయినా కూడా అలా వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఆ బర్నర్ను తీసుకొని ఒక నాప్కిన్ పైన పెట్టండి, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి. తర్వాత ఒక టిష్యూ పైన ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేసేసి ఈ బర్నర్కి బాగా రుద్దాలన్నమాట. తుప్పు పట్టినప్పుడు దాంట్లో ఆ తుప్పు ఇరుక్కొని పోయి కూడా హోల్స్లో మంట అనేది సరిగ్గా రాక అంత సైడ్లకు అనేది పోతుంది అనమాట. అలాంటప్పుడు ఇలా ఆయిల్తో కనుక బాగా అప్లై చేసేసి బాగా రుద్దేసి తర్వాత మనం దాంట్లో హోల్స్లో ఉండేది తీసినా లేదు అంటే ఇలా బాగా అప్లై చేసి మళ్ళీ పెట్టి వెలిగించినా కూడా చాలా బాగా మంట అనేది వస్తుంది. అలాగే తుప్పు పట్టినా కూడా ఇలా అప్పుడప్పుడు ఆయిల్తో మసాజ్ చేసినట్టు ఇలా రుద్దడం వల్ల ఆ తుప్పు మరకలు అనేది పోతాయి, అలాగే బర్నర్ అనేది నీట్గా కొత్త దానిలో ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలా ఆయిల్ వేసి చూడండి, చాలా బాగా ఉంటుంది, బర్నర్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇవేనండి ఈరోజు టిప్స్, గ్యాస్ స్టవ్కు సంబంధించిన 10 రకాల టిప్స్ అండి, మీకు చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి. యూజ్ అవుతాయి మాత్రం ప్లీజ్ అండి, మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కంపల్సరిగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ ఎవరికెవరికి యూజ్ అవుతాయి అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు అందరికీ బాయ్ అండి.